हेलो गाइस वेलकम बैक टू द चैनल एंड वेलकम बैक टू द अनदर व्लॉग मनोड़े आयोजन उ सो इन मनमचे मूरी ताला एंकंटे मलकडेगुलु सो मुलकडेगुलु अंटुंडे विकास दानि पेरु एक्चुअली ताटि मुलकलु अनुकुंटाम मेमैते मुलकडेगुलु अने अंटारु पल्लेटिला अंटो मुलकलु अंटारु नाकु मुलकलु अनि तेलुसु सो इदि ताटि मुलकलु नि मुलकडेगुलु अल मुलकलु मुलकडेगुलु ये डेगलेकन सो इप्पुडु मनं वेल्लिपोदाम चलो రైట్ నౌ గాయ్స్ ఇప్పుడే మనం రీచ్ అయిపోయినాం తాళ్ళలకు ఒకసారి తాటి చెట్లు అండ్ రీచ్ చెట్లు కూడా చాలా ఉన్నాయి మా అట్లా సో చూసుకోవచ్చు ఇవన్నీ అవే ఇంకా ఒక రౌండ్ వేసే సో ఇక్కడ చూసుకుంటే మాది మా లమ్మడి పల్లి యొక్క ఎల్లమ్మ టెంపుల్ అక్కడ ఉన్నాయి గౌట్స్ చెట్లు కూడా ఎక్కున్నారు తాటి చెట్లు సో ఇప్పుడు మనం వెళ్ళేసి ఒక్కొక్క తాటి చెట్టు కింద ఏంటి మొలకల్ని చూసి ఏవేవైనా వాటిని తీసుకొని వచ్చి కొట్టుకుంది మొలకడేగులు అనేటివి తాటి చెట్ల కిందనే ఉంటాయి గుర్తు పెట్టుకోని అది తాటి తాటి కాబట్టి తాటి చెట్ల కింద ఉంటాయి చూడచ్చు చిన్న ఇది ఒకటి చిన్నగా వచ్చింది అయ్యో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి ఉన్నాయి బాగానే ఉన్నాయి ఇవన్నీ అవే కదా యాక్చువల్గా అందరూ ఎట్లా వస్తాయి అనుకుంటారు కదా తాటి మొలకలు సో ఈ తాటి మొలకలు ఎట్లా వస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్తా సో అందరికీ ఇది తాటి చెట్టు దీనికి తాటికలు వాడుతుంది సో మనము సమ్మరే కదా సమ్మర్లో తింటాం తాటి ముంజలు సమ్మర్ టైంలో ముంజకాయలు తింటాం తాటి ముంజలు అన్న ముంజకాయలు తింటాం సో తినని ఏవైతే ఉన్నాయో అవి ముదిరిపోయి కింద పడిపోతాయి అన్నట్టు గాలి వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు కింద పడిపోయి వర్షాకాలం ఏదైందో వర్షాకాలంలో వానకు అక్కడ ఉండి సో ఇలాంటి మొలకలు అనేది వస్తాయి సో అందులో ఉన్న గుజ్జు ఏదైతుందో మంచి దగ్గరగా మంచి టేస్టీ అయితే ఇక్కడ ఒక తాటి చెట్టు ఉంది సో దీని కింద కూడా ఆల్మోస్ట్ ఇవి ఉంటాయి వాటి సైడ్ అక్కడ బాగానే ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయి ఇగ్ర గట్టిగా ఇగో ఇట్లా భూమిలోకి పాతికపోతే అన్నట్టు ఇగో హైలైట్ ఉంది దొడ్డుకు దొడ్డు దొడ్డుంది ఊరం దొడ్డు ఉంది ఇలా గింతు ఉంటుంది ఇది ఇది టేస్ట్ బాగుంటుంది ఎందుకంటే ఇది ఇక్కడ దొడ్డు బాగుంది కాబట్టి దీని ద్వారా ఇక్కడ టేస్ట్ వస్తాను అన్నమాట సో దీన్ని మష్రూమ్ అనుకుంటారు అనుకుంటే చాలా మందికి మష్రూమ్ లాగానే కనిపిస్తుంది కదా సో బట్ ఇది మష్రూమ్ కాదు మొలక ముంజకాయతో వచ్చే మొలక ఇది భూమిలోకి వాతకపోయినే మూడు ఇది అంతా ఒకటే ముంజ బట్ కాకపోతే దీనికి మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఇది మూడు కన్నులుగా విభజించబడింది ఇప్పుడు మనం దీన్ని విభజించుదాం వన్ విభజించి పాలించాలన్నట్టు త్రీ త్రీ సో ఫైనల్లీ వి గాట్ ఇట్ తీసుకపోయి కూడా పగల కూడా ఫైనల్లీ అయితే మనము తాటి మురుకులు అయితే తీసుకొచ్చుకున్నాం సో అక్కడనో ఇక్కడ కష్టపడి మొత్తం పీకి చెమటలు కూడా వచ్చినాయి సో చెమటలు వచ్చిన దానికి టేస్ట్గా ఉంటే మంచి ఎంజాయ్ చేద్దాం తినుకుంటాం సో ఇప్పుడు మనం దీన్ని పగలగొట్టుకొని ఇందులో ఉన్న మురుకలు తిందాం సో పగలగొట్టుకుంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే
మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి ఆఫ్టర్నూన్ టైంలో స్కూల్ డుమ్మా కొట్టి ఇటు వచ్చేవాళ్ళం. సో అలాంటి టైంలో మా దగ్గర గొడ్డలు కానీ కొడలు కానీ సో అలాంటివి ఏమి ఉండకపోతుండే, జస్ట్ నార్మల్గా వస్తుండేవి. సో అది ఎట్లా పగలగొట్టనో తెలియకపోతే మేము ఏం చేసినామంటే ఇది మొలకైతే ఇట్లా పెట్టేసి బండ పైన పెట్టి బండతో కొట్టేవాళ్ళం. సో ఆ విధంగా ఉన్నాం. సో ఇప్పుడు మనం గుడ్డలు కూడా తీసుకొచ్చుకున్నాం ఒక ఆయుధం దీన్ని పగలగొట్టని కోసం. సో గుడ్డలతో బండలతో ఏ విధంగా పగలగొడతారు చూసి పగిలిన తర్వాత కింద చెలం. గాయ్స్, దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. మేము ఎప్పుడు అడ్డా చేసినా చిన్న డావా చేసుకున్నా ఏం చేసుకున్నా ఈ యొక్క పరుగు బండ మీదే కూర్చుంటాం. సో ఇప్పుడు కూడా అందుకోసమే ఇక్కడికి వచ్చినాం, మంచి ప్లేస్ కాబట్టి. సో ఇక్కడనే మనం మొలకలు కొట్టుకున్నాం ఇప్పుడు. గాయ్స్, చాలా వెతికినాము, పెద్ద బండ అయితే దొరకట్లేదు. చూసుకోవచ్చు నా ఫేస్ ఆ చెమటతో నిండిపోయింది లెంకి లెంకి. అయినప్పటికీ నేను మీకు ఇట్లా రాయితో పగల కొడతారన్నది. సో మాకు ఆయుధం ఉంది ఆల్రెడీ పగల కొట్టడం తినడానికి, బట్ మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతోనే నేను ఆ రాయితో రాయి చేసినప్పటి గుర్తులు. నౌ చెక్ ఇట్ అవుట్. చలో. సో గాయ్స్, ఇది మొలక. మనకు ఆల్రెడీ కింద ఒక పెద్ద రాయి ఉంది కాబట్టి అవసరం లేదు మళ్ళీ పెట్టడానికి. సో ఇట్లా పెట్టేసి ఇట్లా పట్టుకొని దూరం ఉండురా. సో పగిలింది చూడచ్చు. వావ్. సో ఇలా పగులుతుంది అన్నమాట ఇది. నేను అది మొలక అనుకున్నా. ఓ నైస్ యార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గివింగ్ మీ ఇది మొలక. టేస్ట్ చేసి చూద్దామా ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఇది దాని లోపల ఉండే గుజ్జు. వా, ఇట్స్ వెరీ యమ్మీ. కిస్ మీ కబాయ్. హైలైట్ ఉంది. అండ్ ద ఫింగర్ చిప్స్ హైలైట్ అండి. హైలైట్ ఉంది సార్ టేస్ట్. నాకు అందే వచ్చు. అది చూద్దాం. అవి కూడా సేమ్ బండతోని కొన్ని పగలవడం, అలాగే మన యొక్క గుడ్డలతోని కూడా పగల కొట్టేసి తిన్నాం. ఓకే, అబ్బా టేస్ట్ మాత్రం హైలైట్. అబ్బా ఇంత చెమట వచ్చిన దానికి ఇది ఒక్కటి తింటే అది ఎక్కడో మర్చిపోతున్నాం. ఇంకా అవన్నీ తింటే స్వర్గమే. ఇక ఎన్నిసార్లు కొడతారు రాదే ఒక్కసారి. ఇప్పుడు ఇప్పుడు ఆయుధంతో గుడ్డలతో ఏంటి, గుడ్డలతో కొట్టేటప్పుడు కింద పెట్టిండు దీని మీద పెట్టలేదానా. సో గుడ్డలు కాబట్టి మనకు దానికి అంటే తాకపోయినా నో ప్రాబ్లం భూమి మీద అయితే. అదే దీని మీద అయితే ఇక్కడ ఇది అనేది మొండిపోతుంది. సో అందుకోసం మనకి కింద పెట్టుకుంటే కొంచెం సేఫ్ ఉంటుంది. సో మనం కూడా వేరే దగ్గర తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళకు కూడా మాట రాకుండా. ఓ నా ఒక్కడే దెబ్బ కలిగిపోయింది. చూడచ్చు ఇట్లా కొట్టుకొని పెట్టుకుందాం. గాయస్, మొత్తం అయితే మొలకలు తీసుకొచ్చినాం, పగల కొట్టినాం బట్ అరే తీసేది ఏమైనా తీసుకొచ్చినావా మరి ఎట్లా? ఓ బండి తలం ఉందా? రైట్, ఇప్పుడు మనం తీసుకొచ్చుకోవడానికి ఏం లేదు కాబట్టి దీంతోనే తీద్దాం. తిందాం. కష్టపడి ఓ మై గాడ్, ఫస్ట్ ఫస్ట్ హెల్ప్ కింద పడిపోయింది. సో గాయస్, ఇది ఫైనల్గా అయితే తాటి మొలకల యొక్క బ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటే తాటి మొలకలు విలేజ్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది, బట్ సిటీలో ఉన్న వాళ్ళకు కొంచెం కొంచెం తెలుస్తుంది. బట్ మన వీడియోతో పూర్తిగా తెలుసుకుంటారు. నేను చెప్తారా, లైక్ చేయండి. సో నేను అనుకుంటున్నా మీకు క్రేజీగా అనిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి చిన్నప్పుడే హాస్టల్లో చదువుకొని సిటీలో పంట పోతారు. సో ఇవన్నీ మిస్ అవుతారు, ఒకసారి గుర్తు చేసినట్టు ఉంటుంది అనుకుంటాను. సో అందులో మిస్ అయిన వాడు వీడు ఫస్ట్.
సో అట్లే మనకు ఇన్స్టాగ్రామ్ అండ్ హెబ్బీలో ఉన్నది. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి మహేందర్ పత్రి 03 అండ్ ఆ హెబ్బీలో మహేందర్ పత్రి అని ఉంటాయి. సో మనల్ని ఫాలో కాని వాళ్ళు ఉంటే అలాగే ఫాలో కావండి. అట్లే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, గంట కుట్రా, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ లాక్.